జర్నలిస్టుల సమస్యలను అన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని అన్నారు. విశాఖ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సెంటర్ సంయుక్తంగా జర్నలిస్టులకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ విశాఖ జిల్లా వ్యాప్తంగా 495 మంది అక్రిడేషన్లు ఉన్న జర్నలిస్టులు ఉన్నారని, ఈ హెల్త్ క్యాంపు ద్వారా 51 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ విషయంలో జర్నలిస్టులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ 15 రోజుల పాటు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు అందుబాటులో ఉంటుందని అందరూ దీన్ని వినియోగించుకోవాలన్నారు. జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గులగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, బీఎంఆర్డీఏ చైర్మన్ అక్రమణి విజయ నిర్మల, నెట్గా చైర్మన్ కెకే రాజు, కార్పొరేటర్లు, జిల్లా అధికార యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. ఇలా అక్రిడేటెడ్ జర్నలిస్టులు అందరికీ అందించడం జరుగుతోంది. మన జర్నలిస్టులు అందరూ కూడా వినియోగించుకుంటారని మన సంబంధించిన బ్రోచర్ని ఆవిష్కరిస్తున్నారు. మన అందించడం జరుగుతోంది. అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు, జర్నలిస్ట్కి ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి ఈరోజు మనకు మన విశాఖ జిల్లాలో 495 అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. మరి ఈ జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళందరికీ ఒక చక్కటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి దాదాపు ఒక 51 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అన్నింటినీ కూడా, విచ్ ఇస్ కాస్టింగ్ అబౌట్ మోర్ దెన్ టెన్ థౌజండ్, దాదాపుగా ఇట్స్ సమ్వేర్ అబౌట్ 10,500 వరకు కూడా ఖర్చు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ అప్ టు 11,000. అండ్ 495 జర్నలిస్టులకి అండ్ అప్ టు 11,000 ఖర్చు అయ్యేటువంటి ఇంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అన్నీ కూడా మరి ఈరోజు కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్తో వీటిని ఇనిషియేటివ్గా తీసుకొని మరి ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున కూడా ఒకసారి కలెక్టర్ గారికి మన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ సో జర్నలిస్టుల గురించి మాట్లాడదాం. జర్నలిస్టుల ప్రొఫైల్ ఎంత కష్టంగా ఉంటుందంటే ఇక ఇట్ కెన్ బి అన్డిఫైన్డ్. ఎందుకంటే జర్నలిస్టుల కష్టం ఎక్కువ ఉంటుంది, జీతం చాలా తక్కువ ఉంటుంది. మరి ఆ చాలీ చాలని జీతంతో వాళ్ళ ఖర్చులకు, వాళ్ళకు నెలకు వచ్చేసరికి మీకు నెలసరి ఖర్చులకే మీకు సరిపోనటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి ప్యాషన్తో ఎంతో మీకు మీరే సమాజం పట్ల ఒక మంచి అవగాహన కలిగించాలి, సమాజం పట్ల సొసైటీ పట్ల ఒక 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 సమాజాన్ని చక్కగా మంచి వైపు ఇంపాక్ట్ చేస్తూ సమాజం గురించి అనుక్షణం కూడా ఆలోచిస్తూ సమాజం యొక్క మేలు కోసం ఆలోచిస్తూ మీ యొక్క ప్యాషన్ కోసము రాత్రి పగలు ఎండైనా వానైనా ఏదైనా ఏ పర్టికులర్ ఇదైనా కూడా మీరు ఆ విధంగా కష్టపడి మరి ముందు ఉండేటటువంటి వ్యక్తి జర్నలిస్ట్. ఎంతో గౌరవం ఉంటుంది మీ అందరికీ కూడా. మీ ప్యాషన్ అలాంటిది, మీ పని అలాంటిది, మీకు వచ్చేటువంటి రికగ్నిషన్ కావచ్చు, గౌరవం అలాంటిది. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజంలో ఒక మంచి జరిగినా చెడు జరిగినా అక్కడికి వెళ్ళి మనకు అది వెలికి తీసుకురాకపోతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా మనకు తెలియదు. సో కాబట్టి సమాజంలో మీ యొక్క పాత్ర అనేది చాలా చాలా అభినందనీయం, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అక్రిడిషన్ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్కి సంబంధించి దాదాపు ఒక 300 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందరికీ మనకు చూసుకొని ఫ్రీ హెల్త్ చెకప్ సంబంధించి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనకి డాక్టర్ సురేష్ గారు కానీ వీళ్ళ ముందుకు వచ్చి డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సర్వీస్ నుంచి దీనికి రావడం మరొకసారి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ సుమారుగా మోర్ దాన్ 50 టైప్స్ ఆఫ్ టెస్టులు మనకి ఇప్పుడు ఈ ఫ్రీ హెల్త్ చెకప్లో చేయడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో మేజర్గా మనకు లిపిడ్ ప్రొఫైలు, అలాగే మనకి లివర్ ప్రొఫైలు, రీనల్ ప్రొఫైల్ కావచ్చు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, అలాగే మనకి మనకి ఈసీజీ, దెన్ 2D ఎకో కానీ లేదా అల్ట్రాసౌండు, చెస్ట్ ఎక్స్రే ఇలాంటివి, అంటే మనకు మేజర్గా ప్రైమరీ డయాగ్నోసిస్కి ఉపయోగపడే విధంగా ఏ అయితే టెస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ ఫ్రీ హెల్త్ చెకప్ కింద మనం చేయించడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మనకి రోజుకి సుమారుగా 30 మందికి యావరేజ్గా హెల్త్ చెకప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే ఆ చొప్పున మనకి ఒక 15 డేస్లో ఆల్మోస్ట్ అందరూ జర్నలిస్టు
అందరికి కూడా మనకి హెల్త్ చెకప్ కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించింది రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అయింది. అలాగే కలెక్టరేట్లో మనకి ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకు 30 మందికి టోకన్లు కూడా అక్కడ రిలీజ్ చేస్తాం ఏ రోజుకి ఆ రోజు.